నమస్తే. ఈ అలర్ట్ తీన్ మరి వార్తలు చూద్దాం, కానీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్టీ మారిందని ఎమ్మెల్యే మీద కేసు, అభివృద్ధి కోసమే మారినా అంటున్నాడు బాసు. పాల్గారైనట ఆంధ్రాకు సీఎం, కాదన్నోళ్ళకు పెడతాడట శాపం. సెక్యూరిటీకి మస్కా ఒట్టిన దొంగలు, పట్టపగలి దోషిండు 58 లక్షలు. అప్పన్న నిజరూప దర్శనం, అక్షయ తృతీయ సంబరం. గాయ గాయ చేస్తున్న పద్మ. ఏహేపో ఆడట్లనే ఈమట్లనే అని అలుగుతున్నావు? ఎవరి మీద అలుగుతున్నావు? బయట వచ్చి చూడుపో, ఎండలు ఎవరన్నా తిరుగుతుండ్రా? నువ్వురా, వచ్చేండలా తిరిగిపో, తెలుస్తుంది. ఓ పద్మ, ఇంట్లో కూర్చొని మక్క పిల్లలు తినుకుంటా కూర్చో అని ఏసీలు పెట్టించినావు నాకు. కట్కేసి కత్త పట్టుకొని తిప్పేదాకా తిరగదా ఫ్యాను. ఈ ఇంట్లో కూర్చోబెట్టి నువ్వేమో పోయి కూర్చున్నావు ఆఫీస్ లా. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యానికి పుట్టిల్లు, మాట్లాడే స్వేచ్ఛకు అత్తగారిల్లు, బాక్సింగ్ ప్రాక్టీస్ కి తాతగారిల్లు, పార్టీ అధ్యక్షుణ్ణి ఓ కార్యకర్త ప్రశ్నిస్తందుకు మేనమామగారిల్లు, ఒక లీడర్ ఎదుగుతంటే కాలు వట్టి గుంజే కట్టప్పల ఇల్లు, వాళ్ళ మీదే వాళ్లే హైకమాండ్కు ఫిర్యాదులు చేసుకునే క్రమశిక్షణ గల కార్యకర్తల ఇల్లు. అయితే పార్టీలో గెలిచిన వాళ్ళంతా పక్క చూపులు చూస్తాంటే కార్యకర్తలు ఏంది గిట్ల చేస్తారు? ఇంతకీ ఇది కాంగ్రెస్ పార్టీనా? ఖమ్మం కాంగ్రెస్ వాళ్ళు తగ్గుతూనే లేరుపో. గోడ దుంకిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సార్ మీద కేసు పెట్టిండ్రు పోలీస్ స్టేషన్ లా. కాంగ్రెస్ టికెట్ మీద గెలిచినావు కాబట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలే, కాంగ్రెస్ కార్యకర్తలను మోసం చేసినందుకు కేసు పెట్టాలి అనేది వీళ్ళ డిమాండ్. ఏ సెక్షన్ కింద కేసు పెట్టొచ్చినో కూడా రాసిండ్రుల్లో. కానీ కొత్తగూడెం నియోజకవర్గాన్ని బగ్గా డెవలప్ చేస్తందుకే పార్టీ మారినా అని చెప్తుండు కదని. అభివృద్ధి అనే ఒక పేరు చెప్పి కుంటి సాగుతోటి అమ్ముడు బయట టీఆర్ఎస్ పార్టీలో పోయిందని. ఏందో ఏమో పోండి, ఎన్నడూ లేని పార్టీ మారిన వాళ్ళ మీద గిట్ల మరల పడుతుండ్రు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలల్లా గుణాత్మక మార్పు షురు అయినట్టుంది. ఏహే మాకు 130 సీట్లు పక్క, ఏమో 150 కూడా రావచ్చు అనేది చంద్రాల సార్ లెక్కలు. మాకు తిరిగేలేదు, 120 సీట్లు మేము గెలుచుడు గ్యారంటీ అని జగన్ అన్న. ఓట్లయినాక పవన్ అన్న మాట్లాడలేదు, కానీ ఆ రెండు పార్టీలకు ఫుల్ మెజార్టీ రాదు, మేమే కింగ్ మేకర్లం అనేది జన సైనికుల ఆశ. చల్ మీదంతూత కథనే. మార్చిలో మార్పు, ఏప్రిల్లో సునామీ, మేలో మహిమ అని అంటున్నాడు పాల్సారు. ఆంధ్రాలో పోలింగ్ అయినాక ఫస్ట్ టైం హైదరాబాద్లో మీటింగ్ పెట్టి ఏం మాట్లాడిండో మనం మరచుకోవాలి కదా. దొంగల ఈ దోచుకునే, ఈ మోసగాల, ఈ కుట్ర, ఈ కుటుంబ, ఈ ఛీ, కుళ్ళు రాజకీయ. గంతగానం ఎవరిని అంటున్నావు సారు? పోయే కాలం వచ్చిందా? నా నోట్ల నుంచి శాపాలు రావాలా? చంద్రబాబు నాయుడు గారు కొంచెం పెట్టమంటారా? ఈ రోజు వరకు పెట్టని. అస్సలు ముచ్చటేందంటే, మొన్నటి ఎలక్షన్ లా ప్రజాశాంతి పార్టీ అభ్యర్థుల పేర్లు, వైసీపీ అభ్యర్థుల పేర్లు 38 మంది సేమ్ ఉండే కదా, అదంతా చంద్రాల సార్ మయమేనట. మా పార్టీ బీ ఫాములు కొట్టేసి సేమ్ పేర్లు ఉన్నోళ్లను జగన్ పార్టీల మీద నిలబెట్టిండు అని గుస్సా అవుతుండు పాల్ సారు. అంతేకాదు, 8వ గుర్తైన హెలికాప్టర్ ఎవరిప్పించారు మాకు చంద్రబాబు నాయుడు గారు? పెద్ద ఫ్యాన్ వచ్చి చిన్న ఫ్యాన్ కొట్టేసిందని. అబ్బా ఎంత తెలివైన రాజకీయ, ఎందుకండి మీకు 70 సంవత్సరాల వయసులోనే? వైసీపీది ఫ్యాన్ గుర్తు కదా, సేమ్ అట్లనే ఉండేటట్టు హెలికాప్టర్ గుర్తు పాల్ సార్ పార్టీలోకి వచ్చేటట్టు చక్రం దిప్పిండట చంద్రాల సారు. ఇక అప్పుడు వైసీపీ ఓట్లు మా పార్టీకే పడతాయి అని ప్రమాణ స్వీకారానికి ప్రాక్టీస్ చేస్తుండు పాల్ గారు. మేము డ్రైవర్ సీట్ లో ఉన్నా, ఈ 38 డిసైడ్ చేస్తా. హలో, హూ విల్ బి ద నెక్స్ట్ సీఎం ఆఫ్ ఆంధ్ర? అప్పుడు మేము జగన్ ఒకటైతే నెక్స్ట్ సీఎం ఎవరు? బాబు నన్ను చేస్తావా, ముందు 2.5 సంవత్సరాలు నువ్వు అవుతావా అని అడుగుతా జగన్ని. అంటే కర్ణాటకల జేడిఎస్ పార్టీకి నషీబ్ కలిసి వచ్చినట్టు. లేదా నేను ఫారెన్ మినిస్టర్ అవుతా, నువ్వు సీఎం అవు జగన్, నేను డబ్బు తెస్తా, నువ్వు డబ్బు ఖర్చు పెట్టు. చూడాలి మరి ఆంధ్రాల ఆఖరికి ఏమైతుందో, గానీ పండ్ల పని తెలంగాణ గురించి కూడా వాళ్ళకిండు పాల్ సారు. 23 కుటుంబాల ప్రాణాలు పోతే ఫార్మ్ హౌస్ లో పడుకుంటారా? వచ్చిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయిస్తారా? అన్ని పార్టీల్ని డబ్బిచ్చి కొనేస్తారా? అపోజిషన్ అందరినీ ఏకం చేసుకుంటారా? కే పాలన్నాడు తెలంగాణ ప్రజల కొరకు కబడ్దార్ ఆఖర్లా గీ మాట అన్నాడు. ఒక లెటర్ ఇవ్వండి ట్రంప్ ని తీసుకొద్దాం అంటే లెటర్ ఇవ్వడు, వాళ్ళు తెచ్చుకుందామని డైరెక్ట్ గానే రానిచ్చానా? 3 సంవత్సరాలు ఇంకెంతకాలం ఆపుతాను, ట్రంప్ రావాలి కదా.
గా నడుమ తిరుపతి ఎంకన్నది ఎర్రటి వజ్రం పోయిందని మస్తు లొలి నడిచింది. ఏదుత్తరాయే అని కొందరు, రత్నము అని ఇంకొందరు, కెంపు కావచ్చు అని ఇంకా కొందరు. ఇట్లా ఎవరికి దోషింది వాళ్ళు మాట్లాడినరు. పూజలు చేసుకుంటూ పువ్వులు ఇసిరితే ఆయంత హారంలో ఉన్న రాయి రాలిపోయిందట. తిరుపతి ఎంకన్న కంటే లెక్కలేనని నగలు, హారాలు, మణిమాణిక్యాలు ఉంటాయి కాబట్టి ఒకటి పోయినా అని తెల్లం తెలియదు అనుకుందాం. మరి ఈ గుడిలో ఎట్లా పోవచ్చు? బాసర సరస్వతమ్మ కిరీటంలా ఓ కెంపు మాయమైంది. షేపిచ్చినప్పుడు 9 ఉంటే ఇప్పుడు 8 ఉన్నాయట. 5-6 ఏళ్ల సంధి అటు అయ్యవార్లు ఇటు ఆఫీసర్లు ఎవ్వరు పట్టించుకోలే. నిన్న మన వెలుగు పేపర్లో ఈ ముచ్చట రాయంగానే భక్తులందరికీ తెలిసింది. ఈగేముంది, గుల్లమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సార్ గుస్సా అయ్యి ఎట్లా మాయమైందో చెప్పుర్రి అని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు. ఇక ఎంక్వైరీ నడుస్తుంది. ఇప్పుడు కొన్నేళ్ల కిందట ఓ హైదరాబాద్ భక్తుడు నవరత్నాలతోని కిరీటం చేపిచ్చి అమ్మవారికి ఇచ్చిండట. అయితే కెంపు రేటేం పెద్ద ఉండదంటున్నారు అయ్యవార్లు. అర్ధమరాత్రి 2 గంటలకు మాత్రమే అతకబెట్టాలనట. ఆ టైంకి స్వర్ణకారులు ఎవ్వరు రాలే కాబట్టి కొత్తది అతకబెట్టుడు కాలేదంటున్నారు. మరి ఇంట్లో ఏది నిజమో తెలియదు గాని అమ్మవారి కిరీటంలో కెంపు మాయమైనా పట్టించుకోలేదంటే ఎంత లాపరు ఉన్న రొజుడురిగా. బంగారు నగలన్న భద్రంగా ఉన్నాయో? మీకు తెలుసా, ఇవాళ చాలా ముఖ్యమైన రోజు. ఒకటేమో సింహాచలం అప్పన్న నిజరూప దర్శనం, రెండోది అక్షయ తృతీయ, మూడోది చార్ధం యాత్ర శురువైంది, 4 పూరి రథయాత్ర కోసం పనులు చాలైనవి, 5 బసవేశ్వరుడి జయంతి. ఒక్కరోజు ఒక్కటి ఉంటేనే ఎంతో సంబరంగా చేసుకుంటారు. ఇక ఒక్కనాడే ఇవన్నీ వస్తే దేశమంతా పండగే కదా. అన్నీ కాకుండా కొన్నైనా మనం చూడాలి కదా. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శన భాగ్యం కలిగింది ఇవాళ. ఏడాదంతా చందనంతోని గప్పి ఉంటే దేవుని నిజరూపం చూస్తేందుకు శితాం వచ్చిర భక్తులు. అటెంక చేతుల మీద అరగదీసిన 500 కిలోల చందనాన్ని ఊసి పూజలు చేసి రయ్యవార్లు. అట్లనే అన్ని గుళ్ళల్లో పెద్ద పూజలు జరిగినాయి. ఇక చార్ధాం యాత్ర కూడా ఇయ్యాలనే శురువైంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గంగోత్రి, యమునోత్రి గుళ్ళ తలుపులు తెరిచిర్రు. బేస్తారన్నాడు కేదార్నాథ్, శుక్రవారన్నాడు బద్రీనాథ్ గుళ్ళని తెరుస్తారు. బసవేశ్వరుని జయంతి కూడా ఇయ్యాలనే. మనుషుల నడుమ ఉన్నోళ్ళు లేనోళ్ళనే తేడాలు ఉండొద్దని ఎట్లా కొట్లాడింది యాద్ చేసుకుర్రు. ఇక చెప్పుకోవాల్సింది అక్షయ తృతీయ గురించి. ఆదిలాబాద్ జిల్లాల భూతల్లికి పూజలు చేసి 85 అరకలు కట్టి రొక్కపారే. ఇవాళ బంగారం కొంటే మంచిదని షాపుల మీద ఎట్లా ఇరగబడ్డారో చూడుర్రి. ముత్తెమంత కొన్నజాలు లచ్చిందేవి ఇంటికి వస్తుందని మనోళ్ళు ఆశ. ఏ బంగారు దుగ్నం చూసినా జిబజిబా కనబడ్డది. నాకు మాత్రం సెంటిమెంట్ అక్షయ తృతీయ. గోల్డ్ కొంటే శుభం అనేది. అక్షయ తృతీయ పేరు మీద బంగారం షాపులకు ఫుల్ గిరాక్ అయింది అనేది మాత్రం బంగారం అంత నిజం. ఏ దొంగతనాలు ఏం చేస్తాం ప్రభయ్. తాళం వేసిన ఇల్లు ఎంకులాడాలి, రాత్రిపూట నిద్రగాయాలి, గోడలు దుంకాలి, బీర్వల తాళాలు వల గొట్టాలి, సీక్రెట్ కెమెరాలో కనబడద్దు. ఇంత చేస్తే ఏం దొరుకుతాయి? షిల్లర్ నోట్లు, బంగారం సైన్లు గంతే. పోనీ బ్యాంకుల కన్నా సూటి పెడదామంటే సెక్యూరిటీ ఫుల్ అయ్యే, ఏటీఎంనన్నా దోద్దామంటే మిషన్లు వల గొట్టలేక యాస్టకస్తుంది. ఇంత రిస్క్ అవసరమా? అల్కగా ఎక్కువ పైకం కొట్టేసే పిల్లని లేదా అని బాగా ఆలోచన చేసినట్టున్నారు గా దొంగన్నలు. ముంగట చిల్లర నోట్లు పడేసి వెనకాల లచ్చలు కొట్టేస్తారు. పైలమని బ్యాంకు వాళ్ళు బోర్డులు రాసి పెడతారు కదా, ఆగో అదే ఫాలో అయ్యిండ్రి వీళ్ళు. ఇంతకీ దోషింది ఎవరో తెలుసా చూడురి. ఏటీఎం మిషన్ల పైకం నింపే వ్యాన్ ఇది. వనస్థలిపురం కాడ ఓ బ్యాంకు ఏటీఎం ముంగట ఆగింది. మిషన్ల పైసలు పెడతందుకు 2 ఆఫీసర్లు ఒక పెట్టె పట్టుకొని లోపట్కి పోయినరు. కార్లా ఇంకో పెట్టెని పెట్టి సెక్యూరిటీని కావలుంచిండ్రు. ఇంతలనే ఒకళ్ళొచ్చి కార్ దగ్గర పైసలు పడ్డాయి మీయేనా, చూసుకోన్రి అని చెప్పిండట. సెక్యూరిటీ అన్నా నిజమే కావచ్చు అని ఆఫీసర్లకు చెప్తందుకు దబ్బదబ్బ లోపట్ కురికిండు. ఇక చూడుండ్రి ఏమైందో, వెనక మరలా ఇంకో 2 వచ్చి కార్లున్న పైసలు పెట్టి బయటికి తీసిండ్రు. రోడ్ దాటంగానే గీ ఆటో వచ్చింది, అందులేసుకొని ఎక్కడోళ్ళు అక్కడ పరారైండ్రు. సెక్యూరిటీని మాయ చేస్తందుకు ఇల్లే కారు దగ్గర నోట్లు చల్లిండ్రట. చిల్లర నోట్లు చూపించి 58 లక్షలకు మీదనే పైకం ఎత్తుకుపోయినరు బద్మాషి గాళ్ళు. సీసీ కెమెరాలు చూసి దొంగలను పట్టుకునే పనులున్నారు పోలీసు వాళ్ళు. హల్కగా పైసలు దోస్తందుకు ఏమన్నా ఇకమతులు చేస్తున్నారా? ఎందుకైనా మంచిది జర పైలం సార్లు. మా సత్తిగాడు ఇంకా ఊర్లోనే ఉన్నాడు. పద్మన్ ముచ్చట్లకు తోలితేనేమో కూరగాయలు అయిన కూరల ప్రోగ్రాం పెట్టింది నిన్న. మరి ఇవాళ ఏం చేస్తుందో ఈమె. పద్మ ఎండలు 46 డిగ్రీలు దాటడంతో ఎండలో తిరుగుతూ కబడ్డీని అస్సలకే ఇంట్లో నుంచి బయటికి రావద్దు.
శీలాకాలంలో గీ రేడియో వార్త తెలియనిదే వాళ్ళబ్బా. మా పద్మ ఇంట్లోనే ఉన్నట్టుంది కదా. ఓ పద్మ, ఏ ఆకాశవాణి వివిధ రకాల వాతావరణ భారతే, తెలంగాణమే ఎండలు బహుతే, సమ్మర్ ధూపే, మే నెలలో లోగోంకో బాహర్ నికాల్నా నై చాహియే. వచ్చినా నింది మాట్లాడుతుందంటే పద్మనే. ఓ పద్మ, నువ్వే అని నాకు తెలుసు, కానీ ముందుగా తలుపు తీ. అమ్మో ఏంటా అగడక్క, అమ్మో ఎంత చల్లగుందో, చల్లగా ఉండాలి ఇట్లనే. అయ్యో పిల్ల, గట్లా ఫ్రిడ్జ్ డోర్ తీసుకొస్తున్నా, డోర్ బంద్ పెట్టు. అక్క బేవశే పడిపోయిన అక్క, పానం మొత్తం కాయకాయతుంది అక్క, కుక్కెందుకు. అరే ఇప్పటిదాకేమో ఆకాశవాణి ముచ్చట్లని మంచిగానే చెప్పినావు కదా, మళ్ళీ ఇప్పటిది ఇప్పట్లని ఏమాయ్? ఏం ఆకాశవాణి ముచ్చట్లో, ఏం తిన్మార వార్తలు అక్క, నా పానం మీదకి వచ్చేటట్టుంది. ఆగక్క, ఆగడానికి ఇంట్లోకి వస్తుంది, డోర్ వేస్తా. అయ్యో నువ్వు అట్లా డోర్ వేస్తే నేను తలుపులతో మాట్లాడాలా? మరి నీకు దండం పెడతాక, మాట్లాడుతుంటే నాలుకే పిడిస కట్టుకోబోతుంది. ఎన్ని నీళ్ళు తాగినా దూపాడతలేదక్క, ఈ ఎండలు చేపట్టుకే. ఏం ఎండలు ఏమో, మరి నోటికి కుండ కట్టుకోకపోయినావా, మళ్ళా దూపా దూపా అంటున్నావు. కుండ కాదక్క, నేను ఫ్రిడ్జ్ లోనే కూర్చుంటా, నాతో అస్సలు అయితలేదక్క. ఓ పిల్ల, ఫ్రిడ్జ్ లో నువ్వేడ పడతావు, ఆగావు. బయటకు పోయి నాలుగు ముచ్చట తెస్తామంటే ఇంట్లోనే ఉన్నావు నువ్వు కూడా. ఆర్తలు చెప్పాలంటే మొదగా నేను ఉండాలి కదక్క, పొదగాలి 8 గంటలకే, ఎండ ఎట్లా కొడుతుంది? అమ్మో ఆ ఎండను తలుచుకుంటేనే భయం అవుతుంది అక్క, వచ్చి ఫ్రిడ్జ్ లో కూర్చోవాలనిపిస్తుంది. అబ్బా సూర్యుడు వచ్చి నేను ఎత్తి మీద కూర్చున్నట్టే చేస్తున్నావు కదా. అగ్గి గురుస్తుందక్క, ఇంకా 4-5 రోజులు ఇట్లనే ఉంటదంట. నేనైతే అస్సలకే బయటకు వెళ్ళను అక్క. అగ్గి గురిసిన అగ్గి పిడుగు పడ్డ బయటకు వెళ్ళుడే, నువ్వు ముచ్చట్లు తెచ్చుడు అంతే. నేను ముచ్చట్లు చెప్పకపోతే జనాలు బతకరాయిగా, బయట కాడుపుకి జనాల పానాలే పోతున్నాయి, ఇక నా పానం కూడా తీసుకోమంటావా? అరే బడికి పోయే పిల్ల గౌరవం చేసినట్టు అట్లా చేస్తున్నావు ఏంది నువ్వు? ఈ ఎండ బుగులు పడి నేను ఇంట్లో కూర్చుంటే నన్ను సతాయిస్తున్నావు ఏందక్క? సత్తన లేడా, సత్తన నడుకోపో. ఈ ఎండలా నేనేడ తిరగాలి? ఆడుంటే నిన్నెందుకు అడుగుతాబ్బా, ఆడట్లనే తిప్పల పెడతా, నువ్వు కూడా అట్లనే పెట్టబడివి. నువ్వేమో నీడ పట్టున కూర్చొని ఆడతలనే ఆడరేస్తావు, నీ పోరు తట్టుకోలేకనే ఈ ఎండలకు ఊరికిపోయింది సత్తన్న. నువ్వు మమ్మల్ని ఉండనిస్తావు నీ మళ్ళీ ఇంట్లో? అబ్బా నువ్వు కూడా నా మీద ఎవడ ఏడుస్తున్నావా, ఆడట్లనే నువ్వు అట్లనే ఇద్దరు నరిపోరు అట్లనే. ఏహపో ఆడట్లనే ఈ మట్లనే అని అలుగుతున్నావు, ఎవరి మీద అలుగుతున్నావు? బయట వచ్చి చూడుపో, ఎండలు ఎవరన్నా తిరుగుతుండ్రా? నువ్వురా వచ్చి ఎండలా తిరిగిపో, తెలుస్తుంది. వామ్ వామ్ గిట్ల మరల పడుతున్నావు ఏందబ్బా, నేను ఏమన్నాను అసలు ఇప్పుడు నిన్ను? నువ్వేం అనలేదమ్మా. ఓ పద్మ, ఇంట్లో కూర్చొని మక్క పిల్లలు తినుకుంటా కూర్చో అని ఏసీలు పెట్టించినో నాకు, కట్కేసి కత్తె పట్టుకొని తిప్పేదాకా తిరగదా ఫ్యాను. గీ ఇంట్లో కూర్చోబెట్టి నువ్వేమో పోయి కూర్చున్నావు ఆఫీస్ లా. చెల్లా ఊరికించి పిలిస్తే నా మీదకే పంచదు మోపు చేస్తున్నావులే. చెల్లే అని పిలిపించి 10 కూలర్లు పెట్టించి చల్లటి గాలిలా కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నావమ్మా. అమ్మో తట్టుకోలేకపోతున్నానమ్మా, ఎంత మంచిగా చూసుకుంటున్నావో, ఎండల బయటికి దోలి నా ఉసురు పోసుకుంటున్నావు. నువ్వు సపడదాకా నా కళ్ళ ముగ్గడ కనిపించకు, ఇంట్లోకి చెల్లు, ఎండలేదు గిండలేదు. మొదలు నువ్వేళ్ళు స్టూడియోలోకి వెళ్ళి, నేను ఆడ కూర్చుంటా, నువ్వు బయట ఎండలో తిరిగిపో. బొమ్మ సత్తిగాడైతే ఎటంటే అటు పోయేటోడు, ఎండను ఆనని అసలే లెక్క చేయలేదు. నన్ను గిన్ని మాటలు అంటున్నావు ఏందబ్బ నువ్వు? ఇప్పుడు పోయి తమ్మి ఎండల ఆర్తలు తీసుకురాపో అని అడుగుపో, నీ సౌరం తీసుకుపోయి జుమెరాత్ బజార్ అమ్ముకొస్తాడు. అమ్మ తల్లి రేపటి సంధి నేను అసలుకే నిన్ను విలువ, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు కూడా, నేను సత్తిగానే పిలుచుకుంటా. ఈ ఎండ అంతా అయిపోయేదాకా నాకు ఇష్టం వచ్చినట్టుంటక్క, ఏమెండనో ఏమో. ఈ ఎండకి పానం అంతా తిక్క తిక్కయి, కోపంలో నాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినక్క, లేకుంటే నిన్నేమన్నంత నాక్క, నేను అసలు నిన్న అననికే నాకు నోరాన్ని వస్తుందా అక్క, అంత ఎండ ప్రభావమే అక్క. ఎంత చేసానో సతిగానే బతలాడింది పోపు, ఎండకు పానం కాబరే ఇట్లా తిడతారా? నేను ఇంటికి రాని, నీ సంగతి చూస్తే ఏందో, ఇంట్లోనే ఉండు నువ్వు. ఈ ఎండకి ఇంట్లో ఉండకుంటే బయటికి పోతానా అక్క? ఇంట్లోనే ఉంటా, నేను ఏడికి పోను. సరే కానీ వచ్చేటప్పుడు 2 నిమ్మకాయలు తేయక్క, మంచిగా షర్బత్ చేసుకుని తాగుదాం. నీ ఏమెండనో ఏమో, అక్క చెల్లెల మధ్య పంచాది పెట్టింది ఈ ఎండ పాడగాను. హలో నేనెవలో తెలుసా, నా కారే ఆపుతారులే, ఒక్క ఫోన్ కొట్టాలా? మా డాడోళ్ళ పెద్దమామ చిన్నల్లుడు అక్కోళ్ళ తమ్ముడు ఎస్ఐ తెలుసా సార్? బండి ఆపే ముందు ముందుగా నేను ఎవరో తెలుసుకోర్రి, ఒక్క ఫోన్ కొడితే మీకు చెమటలు పడతాయి. హలో నన్ను ఎప్పుడు చూడలేదా? అయ్యో ఎమ్మెల్యేకి మనం చాలా క్లోజు, కావాలంటే చూడుర్రి, నా భుజం మీద చెయ్యేసి పోట్లా దిగిండు. ఇగో ఇట్లా చూపిస్తుంటారు కొందరు, జనంత స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉంటే కష్టం కదా, అందుకే గీ ఉపాయం చేసినట్టున్నారు తమ్ములు. టోల్ గేట్ల కాడ పైకం ఎగ్గొడుతందుకు కత్తర్ నాకు ఉపాయం చేస్తున్నారు కొందరు. ఇది పోలీస్ సార్ బండి, ఈ కారు మా ఎమ్మెల్యే గారిది. అర్రే ఎంపీ బండినే ఆపుతావా? ఇగో ఇట్లా చెప్పుకుంటా చల్లగా జారుకుంటున్నారట ట్యాక్స్ పైకం కట్టకుండా.
దీనా మీదే కథ. గట్టిగా అడిగితే ఈ ఐడి కార్డులు చూపిస్తున్నారట. చాలా మంది ఇట్లనే చెప్తుండే వరకు టోల్గేట్ వాళ్ళకు డౌట్ వచ్చి చెక్కింగులు చేస్తే మస్తు మంది దొరికిండ్రు. అన్ని దొంగ కారట్లే. హాగో చెత్త కుప్ప లెక్కనే ఎన్ని మోపైనాయో చూస్తే అన్ని ఫేక్ కార్డ్స్ ఉన్నాయి. అందరి పైన కేసు బుక్ చేయాలంటే దగ్గర డైలీ 30-40 కేసు ఇక్కడ బుక్ చేయాలి. లెక్కకైతే పోలీసు వాళ్ళు, లీడర్లు, కొందరు సర్కార్ నౌకర్లు టోల్ ట్యాక్స్ తీసుకోరు. ఇట్లా అయ్యే వరకు ఆమ్దానికి తూటు పడుతుందని మొత్తుకుంటున్నారు టోల్గేట్ వాళ్ళు. కట్టే 60-70 రూపాయలకు కూడా లీడర్లు, పోలీసు వాళ్ళ పేర్లు ఆడుకుంటున్నారంటే ఎంత పీసుగాళ్ళున్నారా నాయన. ఇవి అలాగే ముచ్చట్లు. ఇంకెన్ని ముచ్చట్లతోని నేను మళ్ళా కలుస్తా. నమస్తే.